నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 ఆగస్టు నెల ధనురాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వతి నమః. హరి ఓం. గురుగ్రహం యొక్క సంచారం ధనుర్రాశి మీద ఎలా ఉంటుందో చెప్పుకుందాం. అసలు ధనుర్రాశికి అధిపతి ఎవరండి? ధనుర్రాశికి అధిపతి గురువుగారు. కాబట్టి గురువుగారి యొక్క ఆ రాశి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారి సంచారం ఎక్కడున్నది, ఎలా ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది ధనుర్రాశి మీద? ధనుర్రాశిలోనే సంచరిస్తున్నారు ఇప్పుడు గురువుగారు. అంటే ఆ రాశ్యాధిపతి, మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంటుంది. ఏ రాశిలో ఏ రాశికి అధిపతి అయినటువంటి వాడు ఆ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే బాగా ఉండదండి. ఆ రాశిని ఎవడింటిని వాటి అడుగుతుంటాడా, బాగానే ఉంటుంది. ఇంకా ఏదన్నా కొన్ని విశేషాలు అననుకూలతగా ఉంటే అనుకూలం చేయించేస్తాడు కూడాను. పైగా ఈ గురువుగారు ఎలా సంచరిస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన టీవీ ఛానల్ సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకి శ్రోతలకి సువర్ణమూర్తిగా ఒక గ్రహం సంచారం చేస్తూ ఉన్నారు అంటే అన్ని రకాలుగానూ బాగా ఉంటుందని అందరికీ తెలుసు. నేను కూడా చెప్పక్కర్లా. కాబట్టి సువర్ణమూర్తిగా గురువుగారు ధనుర్రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటిది, శుభదాయకమైనటువంటిది గురువు యొక్క సంచారం ధనుర్రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడా. తర్వాత గురువు అంటే ఎవరండి? ధనకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, మరి వివాహాది కార్యక్రమాలు చేయించేటువంటి వాడు. గృహం ఏదైనా కట్టుకోవాలంటే ఆయన అనుగ్రహం కావాలి. వాడు వాహనకారకుడు. ఏది అసలు జీవితంలో మనం ఏది అనుభవి సంతానకారకుడు. మనం జీవితంలో అనుభవించేవి ఎక్కువ భాగం గురువుగారి యొక్క అనుగ్రహంతో మనకు సంప్రాప్తం అవుతాయి. అటువంటి గురువు మీకు సువర్ణమూర్తిగా ధనుర్రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సత్ఫలితాలన్నీ కూడా ధనుర్రాశి వారికి గురువు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆగస్టు నెలలో శని సంచారం ఎలా ఉంది? శని యొక్క సంచారం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ధనురాశి వారికి శని ఏ స్థానాధిపతి అవుతాడు? ద్వితీయ తృతీయాధిపతి అవుతాడు. ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అంటే రెండు మూడు స్థానాల వాడు అవుతాడు. రెండు అంటే ఏమిటి? ధనస్థానం, వాక్స్థానం, విద్యాస్థానం. విద్యాస్థానాధిపతి, వాక్స్థానాధిపతి, ధనస్థానాధిపతి అయినటువంటి యొక్క శని ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా విక్రమాధిపతి అంటే విక్రమస్థానాధిపతి అయినటువంటి వాడు ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని ఈ యొక్క మకర రాశిలో. అంటే అత్యంత శుభదాయకంగా ఉన్నాయి శని యొక్క సంచార ఫలితములు ధనురాశి వారికి. చాలా బాగా ఉంది. సర్వత్రా జయంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయగలుగుతారు. తలచినటువంటి యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క ధనురాశి వారు. చాలా బాగా ఉంది. ధనురాశి వారికి ఇది ఏనాటి శని ఇంకా ఉన్నదండి అని చెప్పిన చాలామంది భయాందోళన చెందుతూ ఉంటారు. మీకు ఈ శనిగ్రహం రజితమూర్తిగా రెండింటి సంచారం చేస్తూ ఉండటం అనేటువంటిది గొప్ప విశేషం. మీకు ఈ ఏలినాటి శని దోషము ధనురాశి వారికి వర్తించదు అని మనం చేస్తున్నాం. మీరు ఆనందంగా ఉండవచ్చు. అంటే చాలామంది భయపడుతుంటారు కష్ట నష్టాలతో కూడిన కాలం అండి, ఏమంటే ఇంకా ఏలినాటిసిన చివరిలో ఉన్నదండి, మాకు ఇంకా పోలేదండి అని వాళ్ళలో వాళ్ళు ఏదో కుమిలిపోతూ ఉంటారు. నేను నాకు తెలిసినటువంటి యొక్క ఈ ఒకే కోణంలో కాకుండా అనేక కోణాల్లో ఇవి చూడాలి. ఈ గ్రహాలు ఉన్నవి 12 రాశులు, 9 గ్రహాలు అయినా దాంట్లోనే ఉన్నది వ్యవహారం అంతా కూడా. కోటాను కోట్ల మందికి చెప్పేటువంటి విశేషాలన్నీ కూడా 12 గళ్లలోనూ 9 గ్రహాల్లోనూ వారి సంచారంలోనే ఉన్నది అంతా కూడా. అది ఆ గురువుగారి యొక్క అనుగ్రహంతో వారిని తలుచుకుని, స్వామి మీరే చెప్పించేది నా చేత,
వీళ్ళందరికీ కూడాను అనేటువంటి సవనీయంగా మనం ఆలోచన చేసి ఇంకా ఎన్ని కోణాలతో చెప్పవచ్చును. అన్ని కోణాల్లోనే నేను సరిగా లేకపోతే నాయన అంత అనుకూలంగా లేదయ్యా అని చెప్పని చెప్పాలి. అంతేగాని ఒక్క మాటగా మనం ఒక డెసిషన్కి వచ్చేసేసి వాళ్ళకి నీకు ఏళ్ళనాడు సరింది నీ చాలా అన్ని కష్ట నష్టాలే నీకు అని చెప్పిన చెప్పటానికి అవకాశం ఉండదేమో అని చెప్పినని మా గురువుగారి యొక్క ఉపవాచ ద్వారా మీకు నేను అందిస్తున్నటువంటి శుభవార్త. కాదు మీకు శనిపుడు ఏళ్ళనాడ్సిన కాకుండా యోగదాయకంగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత రాహు యొక్క సంచారం, రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు, మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశి అంటే ఏమిటి, ధనురాశికి మీ రాశికి సప్తమ రాశి అయింది. సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క రాహు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తి అనగానే మనకు తెలుసు అంతగా యోగకారకుడు కాదు, మనకి ఏదో ఒక విధమైనటువంటి యొక్క అనారోగ్యమో ఏదో మొత్తానికి వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే గురువుగారి యొక్క వీక్షణ ఇప్పుడు ఈ మిథున రాశిలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క రాహు పైన ఉన్నది. కనుక రాహు యొక్క ఆ దోషం కాస్త పోయింది. కనుక ధనురాశి వారికి సప్తమ స్థానంలో ఉండేటువంటి యొక్క సంచరిస్తున్నటువంటి రాహు యొక్క స్థితి సామాన్యంగా ఉంది, మనం భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఆ దోషం పోయి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాములు ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పాను. అంటే కొద్దిగా కొద్దో గొప్ప వారి యొక్క పోర్ట్ఫోలియోని వారు చూపించుకోవాలి కాబట్టి రాహు ఆయన కొద్దిగా జాయింట్ పెయిన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ఏదో మామూలు తర్వాత భార్యకి ఇది ఎక్కువగా భార్య స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనురాశి వారి మీ భార్యకి కించిత్ జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి ఏదో మామూలు కొన్ని గుగ్గులు అట్లాంటివి ఆయుర్వేదంలో వైద్యములు ఉన్నాయి, పెద్ద బాధించేదేం లేదు. నెక్స్ట్ మంత్కి మళ్ళీ అవి సర్దుకుంటాయి అని కూడా మనం చేస్తూ ఉన్నాం. వచ్చే నెలలో చెప్పినప్పుడు దాని సంగతి చూద్దాం. తర్వాత కేతువు, కేతువు ఎక్కడ సంచారం చేస్తున్నారు, కేతువు ధనురాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ధనురాశిలో ఇప్పుడు మనం చెప్పుకునేది ధనురాశి అంటే జన్మలోనే ఉన్నాడు ఆయన. ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అంతగా అనుకూలత లేదు కేతుగ్రహ సంచారము. అయితే ఇంకో కోణంలో ఆలోచన చేయాలి. ఇంకో కోణంలో ఆలోచన ఏమిటి, కేతువు ఎక్కడైతే సంచారం చేస్తూ ఉన్నారో అక్కడే గురువుగారు కూడా సంచారం చేస్తున్నాడు. అంటే గురుకేతులు ఇద్దరూ కలిసి సంచారం చేస్తున్నారు. దేంట్లో, ధనురాశిలో. ధనురాశికి అధిపతి ఎవరండి, గురువుగారే. మరి కేతువు, కేతువు ఛాయాగ్రహం, వాడికి ఏ ఇళ్ళుకి ఆధిపత్యం ఏం లేదు. రాహు కేతువులకి ఏ రాశికి వానికి ఏం ఓనర్షిప్ లేవు. అందుకని ఎవరింటూ ఉంటే వాళ్ళకి అది చెడగొట్టడం బాగు చేయడమే దాన్ని పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కేతువుతో గురువుగారితో కలిసి ఉన్నారు కాబట్టి గురువు యొక్క ఫలితాలనే కేతువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సత్ఫలితాలే వస్తాయి కేతు సంచారం మూలంగా. ఇందాక అక్కడ మరి రాహు కూడా తామ్రమూర్తి అన్నారు కదా, నిట్టండి ఏం లేదా దానికంటే అక్కడ ఎవరు లేరు, ఇలాంటి కలిసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి రాహు అట్లాగే ఉండిపోయినారు కాబట్టి అదే గురువుగారి యొక్క వీక్షణ ఉంది కాబట్టి పర్వాలేదని చెప్పుకున్నాం. ఇక్కడ గురువుగారితోటే కూడున్నారు కాబట్టి, గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కేతు ఛాయాగ్రహం కాబట్టి గురువుగారి ఫలితాలనే ఇస్తారు అని మనం చేస్తున్నాం. చాలా బాగుంటాయి ఫలితాలు, కేతుగ్రహ సంచారం బాగుంది. ఈ రవిగ్రహ సంచారం, రవి సంచారం ఈ నెలలో ఫస్ట్ హాఫ్లో కర్కాటకంలో, తర్వాత సింహరాశిలో సంచారం చేస్తారు. కర్కాటకంలో సంచారం అంటే అష్టమ స్థానంలో సంచారం, అది సామాన్యం. తర్వాత సింహరాశిలో సంచారం చేస్తారు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్, అంటే అది భాగ్యస్థానంలో సంచారం చేస్తారు. అంటే సింహరాశికి అధిపతి ఎవరండి, రవి. ఆయనే ఆయన స్వక్షేత్రంలోకి సంచారం చేస్తున్నారు. ఆ స్వక్షేత్ర సంచారం ధనురాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ రవిగ్రహం యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. అలాగే కుజగ్రహ సంచారం, కుజగ్రహ సంచారం బట్లో మీనరాశిలో సంచారం చేస్తున్నారు నాలుగింట, అది సామాన్యమైనటువంటి యొక్క సంచారం. అయితే మిత్రుడు యొక్క గురువుగారింటనే సంచారం చేస్తున్నారు కాబట్టి కొంతవరకు నయం. తర్వాత మేషరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. అంటే మేషరాశికి ఆయనకి స్వక్షేత్రం, ధనురాశికి మేషరాశి ఐదో రాశి అవుతుంది.
సక్షేత్రంలో ఉన్నాడు ఆయన. అప్పుడు మీకు మీ భా సంతానానికి మంచి అభివృద్ధి కలుగుతుంది, సంతానం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అట్లాగే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అట్లాగే వాళ్ళ చదువులు బాగా పైకి వస్తారు, సంతానానికి ద్వారా మీకు మంచి ఆనందం లభిస్తుంది. ఇది కుజగ్రహ యొక్క సంచార ఫలితాలు. అంటే ఫస్ట్ హాఫ్లో మీనంలో సంచరిస్తున్నప్పుడు సామాన్య ఫలితాలు, తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసి సంచరిస్తూ ఉన్నప్పుడు బాగా ఉండేటువంటి ఆ ఫలితాలు ఇస్తాడు అని చెప్పని కుజగ్రహ సంచారం గురించి చెప్పుకున్నాం ఎవరికి, ధనురాశి వారికి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది. శుక్రగ్రహం ఇప్పుడు సంచారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశిలో సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది సామాన్యమైనటువంటిది తప్ప ఎక్కువగా అనుకూలత కాదు. అంటే మీ భార్యకి కొద్దిగా కాస్త స్త్రీలకు సంబంధించినటువంటి కించిత అనారోగ్యం రావడానికి అవకాశం. అందువలన అంటే మళ్ళా సెప్టెంబర్ నుంచి బాగానే ఉంటుంది. ఈ నెలలోనే కొంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి శుక్రగ్రహం వచ్చే నెలలో బాగా ఉంటుంది. బుధగ్రహ సంచారం 1 నుంచి 16 వరకు కూడా కర్కాటక రాశిలో 8 సంచారం చేస్తుంటాడు. అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా బుధుడు సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్రం. కాబట్టి బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సంతోషదాయకంగా ఉంటుంది, శుభదాయకంగా ఉంటుంది. 17వ తారీఖు నుంచి నెలాఖరి వరకు చెప్పుకునేటట్లయితే సింహరాశిలోకి ప్రవేశం చేసి సంచారం చేస్తారు బుధుడు. అది 9వ స్థానం అవుతుంది. అది కూడా ఏదో సామాన్యమైనటువంటి, అయితే సింహానికి అధిపతి రవి, బుధుడు రవి బుధుడు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి పర్వాలేదు, బాధించడమే ఉండదు కానీ సామాన్యమైనటువంటి ఫలితాలు నడిచిపోతూ ఉంటుంది. ఇంకా విద్యార్థులకి బాగా ఉంది, గురుబలం బాగుంది కాబట్టి మంచి ర్యాంకులు సంపాదిస్తారు. వ్యాపారానికి ధనకారకుడు గురువు కాబట్టి వ్యాపారస్తులకు చాలా బాగా ఉంది, ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంది, అలాగే వ్యవసాయదారులకు 2 పంటలు బాగున్నాయి. స్త్రీలకి శుక్రగ్రహ సంచారం అంతగా అనుకూలం లేదు కాబట్టి ఏదో మామూలుగా పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది అంతే. అయితే కొంతమంది ఈ సంతానం మాకు ఏమన్నా కలుగుతుందండి దాని గురించి చెప్పండి అన్నారు, ఉద్యోగం కూడా మాకు ఎప్పుడు వస్తుందండి అనేటువంటి విశేషాలు కూడా చెప్పమని చెప్పని అన్నారు. ఈ విషయంలో నేను తమరికి మనం చేసేది ఏంటంటే, మా గురుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యులు వారు, అపర శంకరులు, నడిచే దైవం ఆయన, వారి యొక్క అనుగ్రహంతో ఈ 2 మొక్కలో ఏదైనా నేను చెప్పగలుగుతున్నానని తమకు సవినయంగా అశేషమైనటువంటి యొక్క ఈ శ్రోతలకి ప్రేక్షకులకి నేను చెప్తూ మనవి చేస్తూ ఉన్నాను. వారి ఆశీస్సులతోటే ఈ 2 మొక్కలు నాకు అభినయ్. అంతకితను నాకు అశ్విని అంటే దాని తర్వాత నక్షత్రం కూడా తెలీదు అని మనవి చేస్తున్నా. వారు చెప్పినటువంటి ప్రకారమే నేను తర్వాత ఏ పుస్తకాలు ఏమీ చదవలేదు, ఉన్నదన్నట్టు చెప్పడం మంచిది. వారి ఆశీస్సులే నేను చెప్పేటువంటివి. అయితే ఇలాంటి విషయాలు సంతానంగాను ఈ విషయాన్ని చెప్పేటప్పుడు భార్యాభర్తల ఇద్దరి యొక్క జాతకాలు తీసుకుని పుట్టినప్పుడు ఏ దీంట్లో ఉన్నాయో ఏది నడుస్తుంది, ఇప్పుడు సంతాన స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, కొన్ని ఏ శుభగ్రహ వీక్షణ అయినా వాళ్ళకి ఉన్నాయా, అలాగే అంశచక్రాలు ఏమిటి, ఇద్దరి జాతకాల్లోనూ తీసుకుంటే కొన్ని విశేషాలు తెలుస్తాయి. దాన్ని బట్టి ఏదైనా దైవానుగ్రహం కోసం ఈ ప్రయత్నం, పురుష ప్రయత్నంతో పాటు దైవ అనుగ్రహాన్ని కూడా సంపాదించడానికి ఫలానం చేసుకుంటే, అమ్మ ఫలాని పీరియడ్లో ఫలాని గ్రహ పరిస్థితి మారినప్పుడు నీకు ఏదైనా కలిగేటువంటి అవకాశం ఉంది సంతానము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. తప్ప ఏదో నీకు ఈ ఒక్క ఆగస్టు నెలలో కొన్ని రాశి ఫలితాలు చూసి ఇదే అసలు 15-20% కంటే ఈ రాశి ఫలితాలు మనం చెప్పేదేం కాదు, ఒరిజినల్గా పుట్టినటువంటి జాతకాలను బట్టి బేరీజు చేసుకుని చెప్పాలి. అందువలన అలా ఏదో చెప్పడం నాకు అంత ఇష్టత లేదు. అది మా గురువు గారు నాకు చెప్పినటువంటి ఉపదేశం చేసినటువంటి విశేషం కావున నేను క్షుణ్ణంగా మీ ఊళ్ళో ఎవరికైనా పెద్దలు దైవజ్ఞులు నాకంటే బాగా చదువుకున్నటువంటి పండితులు ఉంటారు, వారికి మీ జాతకాలు చూపించుకుంటే ఆ సంతాన స్థానాలు ఉన్నాయి, ఆ స్థానాల్లో ఎవరున్నారు ఏమిటి అని చాలా విశేషాలు వాళ్ళు చూసి మీకు చెప్తారు. అట్లాగే ఉద్యోగ స్థానాల్లో కూడా అది ఉద్యోగం చేసుకుంటాడా, వ్యాపారం చేస్తారా, లేకపోతే మీకు ఏ విధంగా కలిసి వస్తుంది, ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ విదశలు ఏమిటి, అవన్నీ కూడా దశ అంతర్దశ విదశలు
మూడు కూడా బేరీజ్ వేసుకుని ఇలాంటి విషయాలు మనం చెప్పాల్సి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. ఏదో చెప్పి మా ఇంకా విశేషాలు కాంటాక్ట్ చేయండి, ఈ నా నెంబర్ ఇచ్చి మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పేటువంటిది ఇది నాకు రాదు. అందువల్లనే నేను ఇంతమంది లక్షలాది మందికి నేను చెప్పేటువంటి యొక్క అవకాశం తక్కువగా ఉంటుంది ప్రాక్టికల్గా, కాబట్టి నా ఫోన్ నెంబర్ కూడా ఎవరికి ఇవ్వలేదని సవినయంగా మనం చేస్తూ ఉన్నాను. అటువంటి ఆశలు నాకు లేవు. పరమాత్ముడు మా గురువుగారు ఆశ్రయం చేసి నీ జీవితం వేదమాత చూసుకుంటుందిరా అని చెప్పి అన్నారు. నాకే అన్నవస్త్రాలకి దానికి లోటేం లేదు. ఈ ఎక్కువగా అందరినీ బాధించి సంపాదిద్దామనేటువంటి యొక్క ఉద్దేశం ఏ కోశాన లేదని సవినయంగా మనం చేసుకుంటూ ఈ సంతానం కానీ ఉద్యోగం కానీ ఇలాంటి విషయాలు మీ జాతకాలను పరిశీలన చేయించుకుని దైవజ్ఞులు మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ చేత చూపించుకుని చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మాసాధిపతులు ఒక్కొక్క మాసానికే చూద్దాం. మాసాధిపతులు మూల నక్షత్రం. మాసాధిపతులు వేరు, అసలు నక్షత్రాధిపతులు వేరు. నక్షత్రానికి అధిపతి పుట్టినప్పుడు మనం చెప్పుకుంటాం, అది శాస్త్రంలో ఉంటాయి. అలాగే ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి నెలకి ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు. ఈ నెలకి ఒక గ్రహం మాసాధిపతి అయితే వచ్చే నెలకి ఇంకో గ్రహం మాసాధిపతి అవుతారు. అది మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేసుకుంటూ ఇప్పుడు ఈ మూలానక్షత్రానికి మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు యొక్క ఫలితాలు ఏమిటాయంటే వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, చక్కగా యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగములు, గృహ ముందు శుభకార్యములు కలిసి రావటం, యత్న కార్యసిద్ధి, ఇవన్నీ కూడా బుధుడు మాసాధిపతిగా మూల నక్షత్రం వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ఆగస్టు నెలలో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి, లేదా సూర్య అష్టోత్రాన్ని చదువుకోండి, లేదంటే ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి, ఓం సూర్యాయ నమః అని 108 మాటలు అనుకోండి, అన్నీ బాగా ఉంటాయి మూల నక్షత్రం వాళ్ళకి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, పూర్వాషాఢ నక్షత్రం వారికి గురువు మాసాధిపతి. పూర్వాషాఢ నక్షత్రాన్ని శుక్రుడు అధిపతి, కానీ ఇక్కడ ఈ నెలకి అధిపతి మాసాధిపతి గురువుగారైనాడు. గురువు ఫలితాలు ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, తర్వాత సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతిగా ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఈ మాసంలో. గురుస్తోత్రం చదువుకోండి, దేవానాం చ ఋషీణాం చ అని నవగ్రహ స్తోత్రాల్లోది 21 సర్పర్యాం చదువుకోండి. లక్ష్మీ అష్టోత్రంతో కుంకుమ పూజ అమ్మవారికి చేసుకోండి, అన్నీ కలిసి వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు తలచినటువంటి పనులందు జయం చేకూరుస్తాడు. శుభకార్య ప్రసంగాలు ఉంటాయి, మంచి సుఖభోజనం ఉంటుంది, మంచి వార్తలు వెంట ఉంటుంది, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, గౌరవాలు ఇవన్నీ కూడా పొందింపజేస్తాడు చంద్రుడు మాసాధిపతిగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి. మీరు సూర్య ఆరాధన చేయండి, అలాగే లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకోండి. మీకు కలిసి వచ్చేటువంటి యొక్క రంగులు పసుపు, నలుపు, నీలము, ఎరుపు. మీ ధరించేటువంటి రత్నం కనక పుష్యరాగాన్ని ధరిస్తే మంచిది. ధరించమని నేను చెప్పను, ఊరికే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి కనక పుష్యరాగం మంచిది అని చెప్పాను. అదృష్ట సంఖ్య 3, 1, 2, 3, 5 ఆది బుధ గురువారాలు కలిసి వస్తాయని చెబుతూ ఈ రాశి వారికి నవగ్రహములు కూడా లాభస్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని సంప్రాప్తింపజేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.